ఇంటర్వ్యూ ఇచ్చారు, దాని మీద ఆల్రెడీ సుల్తాన్ బహదూర్ పిఎస్ లో కంప్లైంట్ కూడా వెళ్ళింది, అంటే యూట్యూబ్ లో ట్రోల్స్ సోషల్ మీడియా ట్రోల్స్ వస్తాయి, దానికి ఏదైనా తరదించేలా ఏదైనా మీరు చెప్పగలిగితే. మీరు చాలా ప్రేమతో నాకు అడుగుతున్నారు, నన్ను సేవ్ చేయబడి నుంచి బయట వచ్చేయడానికి మీరు నన్ను అడుగుతున్నారు, బట్ నేను ఇప్పుడు మాట్లాడలేను, ఎందుకంటే నేను దాని గురించి ఏమైనా మాట్లాడాలంటే కొంచెం దానికి టైం ఇవ్వాలి కదా. నాకు తెలుసు మీరందరూ నా గురించి చాలా కంగారు పట్టి నన్ను అడుగుతున్నారు అని, బట్ నేను దాని గురించి వేరే ఒక టైం మాట్లాడతాను. ఇంకా ఇది కాంట్రవర్సీ పెరిగిపోతుంది, హిందూ సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నాయి, చెబుతున్నాయి. ఇది పెద్ద ప్రెస్ మీట్లు అడ్రస్ చేసేది కాదండి, ఒక వన్ ఆన్ వన్ తో మాట్లాడాల్సిన సందర్భం ఇది. సో లెట్స్ పాస్ ఆన్ ద మైక్. కాదండి అది చాలా సిగ్గు నాకు, ఏంటి అర్థం కాదు కదా, కొన్ని ఫీలింగ్స్ అర్థం కాదు. నేను ఇదాన్ని మనం పెద్ద పెద్ద సినిమాలో వాళ్ళందరూ ఇలా పెట్టి చూశాను, నేను అనుకుంటా ఇదేంటి అలా పెడుతున్నారు, నాకు తెలీదు ఎవరు పెడుతున్నారు ఎందుకు అని. ఇప్పుడు పెట్టిన తర్వాత నాకు చాలా సిగ్గు, ఇదేంటి ఆ రోజు ఏదో ఒక రోజు సుకుమార్ గారు చెప్పేసారా దానికి మనం పెడతామా ఏంటి అని అనిపించిందా. అట్లే లేదు నాకు, నేను ప్రేమ వాళ్ళు ఇచ్చే ప్రేమ, మీరు అందరూ ఇచ్చే ప్రేమ నేను తీసుకుంటా, ఆ ట్యాగ్ని ఏం చేయాలి, నేను ప్రేమ తీసుకుంటాను.